నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. బీచ్ రోడ్లో ఘనంగా జాషువా జయంతి, నివాళులర్పించిన ప్రముఖులు. కొనసాగుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం, పట్టు వీడని దీక్షాపరులు. సిబిసిఎన్సీ ఆస్తుల అన్యాక్రాంతంపై సిబిసిఐడి విచారణ జరిపించాలి, క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ డిమాండ్. పర్యాటక ఖిల్లాగా విశాఖ జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు, మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. చిరు వ్యాపారాలపై గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్, ఉపాధికి దూరమై విలవిల్లాడుతున్న చిరు వ్యాపారులు. ఇక వార్తల వివరాలు చూద్దాం. నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సమ్రాట్ పద్మభూషణ్ గుర్రం జాషువా 126వ జయంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ హరివెంకటకుమారి, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే గొల్ల బాబురావులు జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాహిత్యాన్ని అస్త్రంగా మలిచి సమాజ రుగ్మతలపై సాహితీ పోరాటం చేసిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువాని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గుర్తు చేశారు. బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ప్రభుత్వం తరపున జాషువా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మేయర్ హరివెంకటకుమారి, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే గొల్ల బాబురావు, జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మలతో కలిసి మంత్రి జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాడు శాసనమండలి సభ్యునిగా, ఉపాధ్యాయునిగా పనిచేసిన అభ్యుదయ భావాలను వీడని గొప్ప సంఘ సంస్కర్తగా ఆయనను కీర్తించారు. జాషువా రాష్ట్ర ప్రజలకు నిరంతరం గుర్తుండిపోయేలా సీఎం జగన్ గుంటూరులో 3 కోట్లతో చేపట్టిన జాషువా కళాపీఠం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. జాషువా రచించిన గబ్బిలం, పిరదౌసి, గిజిగాడు వంటి మహాఖండ కావ్యాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందటమే కాక సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చాయని గుర్తుచేశారు. అభ్యుదయ భావాలు కలిగిన జాషువాను అందరివాడిగా మంత్రి కీర్తించారు. గుర్రం జాషువా గారు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను, నాతో పాటు మా చైర్పర్సన్స్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అలాగే మంగపండు ఉష గారు, శాస్కరి గారు, బుడా చైర్మన్ గారు, జీవీఎంసీ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు బాబురావు గారు, వాళ్ళ ఎస్సీ కమిషన్ మెంబరు, వారు అందరూ కూడా, నాయకులందరూ కూడా వారికి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. అంటే సమాజంలో చాలా మంది పుడతారు, చాలా మంది వెళ్ళిపోతారు, కానీ చనిపోయిన తర్వాత కూడా జీవించి ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో గుర్రం జాషువా గారు. ఈ బడుగు బలహీన వర్గాల్ని, వెనకబడిన వర్గాల్ని, తాడిది పిడిది ప్రజానికాన్ని, దళితుల్ని కానీ, గిరిజనుల్ని కానీ, వీరందరినీ కూడా తన రచనల ద్వారా చైతన్యపరిచి, మరి ఆనాడు భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సమసమాజం కోసం నిజంగా కృషి చేసిన వ్యక్తి ఆయన. ఆయన ఒక అభ్యుదయ రచయితగా కానీ, మరొక శాసన మండలి సభ్యుడిగా పనిచేసిన, ఒక టీచర్గా పనిచేసిన, ఎప్పుడు కూడా తన అభ్యుదయ భావాలను ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు. అలాంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ఈ తరాలు, రాబోయే తరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలి అని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 కోట్ల రూపాయలతోటి గుర్రం జాషువా గారి కళాపీఠాన్ని గుంటూరులో మరి నిర్మించడానికి ముఖ్యమంత్రి గారు అనుమతి ఇవ్వడం, లాస్ట్ ఇయర్ దానికి ప్రారంభించడం, మరి ఆ వర్క్స్ కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. కనీసం వచ్చే బర్త్డే కల్లా ఆ కళాపీఠాన్ని కంప్లీట్ చేసి ఆ మహనీయుడికి కలకాలం రాబోయే తరాలు గుర్తులు పెట్టుకునే విధంగా ఆ కళాపీఠాన్ని రూపొందిస్తామని తెలియజేసుకుంటూ, జయంత్యుత్సవం రాష్ట్ర స్థాయి ఉత్సవం రాష్ట్ర ప్రభుత్వం తరఫున విశాఖపట్నంలో నిర్వహించడం మనందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. దానికి కారణభూతమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన మంత్రివర్యుడు అవంతి శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేకంగా విశాఖ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తాను. జాషువా గారు మానవతావాద కవే కాకుండా ఆయన నేను విశ్వనరుణి అని చెప్పాడు. ఈ రోజున సామాజిక పరిస్థితులు వేరుగా ఉన్నాయి, కానీ ఆ రోజున జాషువా గారు కవిత ప్రారంభించిన రోజున ఆ సామాజిక పరిస్థితి అంత అనుకూలంగా లేవు. అయినప్పుడు కూడా
అననుకూలమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా నిలబడి సమాజంలో ఉన్న రుగ్మతలన్నింటి కూడా పారద్రోవాలి, బడుగు బలహీన వర్గాలకు ఒక పెద్ద పీట వేయాలని చెప్పని జాషువా గారు తన కవిత్వంలోని ప్రతి పంక్తిలో కూడా ఆయన వెల్లడించాడు. ఆయన ఆశయాలు ఇవాళ సాధన జరుగుతున్నందుకు ఓ పక్కన మనకు చూసుకుంటే పిఎంఆర్డీఏ చైర్మన్ కానీ లేకపోతే ఎస్సీ కమిషన్ కానివ్వండి లేకపోతే మన మేయర్ గారు కానీ ఇట్లా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాషువా గారి ఆశయాలను చూచా తప్పకుండా ఆయన పాటిస్తున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మహాకవి మహామనీషి విశ్వనరుడు మానవతావాది గుర్రం జాషువా గారికి నా హృదయపూర్వకమైనటువంటి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. గుర్రం జాషువా గారి జయంతి. గుర్రం జాషువా గారు గుంటూరు జిల్లాలో వినుగొండ గ్రామంలో జన్మించారు. ఇతను తక్కువ కులంలో జన్మించడం వలన చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డ వ్యక్తి. కానీ తను కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని మూఢాచారాలపై తిరగబడి ఎక్కడైతే అవమానించారో అక్కడే తను సత్కారాలు కూడా పొందిన వ్యక్తి మన గుర్రం జాషువా గారు. 1964 ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యత్వం పొందిన వ్యక్తి. 1970 ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కళాప్రపూర్ణ బిరుదు కూడా ఇచ్చి సత్కరించారు అతనికి. అంతేకాకుండా కవి కోకిల, నవయుగ కవి ఇంకా చాలా బిరుదులు పొందిన వ్యక్తి మన గుర్రం జాషువా గారు. అంతేకాకుండా 1970 భారత ప్రభుత్వం కూడా పద్మభూషణ్ పురస్కారం కూడా అందించిన వ్యక్తికి గుర్రం జాషువా గారు. ఇటువంటి వ్యక్తిని ఇప్పటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే జాషువా గారి ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు. ఆ విధంగా ఈ నగర మేయర్గా కూడా జాషువా గారి ఆశయాలకు అనుగుణంగా పయనిస్తానని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఎంతో ఆయన యొక్క కవిత్వంతో ఈ అణగారిన వర్గాల కోసం వారి యొక్క కవిత్వంతో మేల్కొలిపి నిజంగా ఈ రోజున వారు కవిత్వంతో పాటు ఈ అణగారిన వర్గాలకి ఆరాధ్య దైవంగా మిగిలినటువంటి కీర్తిశేషులు గుర్రం జాషువా గారి యొక్క జయంతి మన ఒక అణగారిన వర్గాలకే కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలుగా చైతన్యవంతులయ్యారు. నేను ఒకే ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను, వారు రాసినటువంటి గబ్బిలం కానీ ఫిరదోసి కానీ అనాథ కానీ ఒకసారి కానీ మనం కానీ వారి కవిత్వాన్ని చూసినట్లయితే ఒక ప్రక్క కవిత్వ పటిమతో పాటు సామాజిక రుగ్మతల్ని నిజంగా ఈ రోజున వెలుగొత్తి చాటి వాటి కోసం వారి జీవితం అంతా వారు కృషి చేసినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా అందరం కూడా ఆయన్ని తలుచుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. అంటరానితనంలో పుట్టిన ఇంటింట కూడా తలుసుకున్నంత స్థాయిలో ఈరోజు గుర్రం జాషువా గారు ఎదిగి ఉన్నారు, ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సమాజం చైతన్యవంతం కావాలి, ప్రతి ఒక్క దళితులు కానీ పేదోళ్ళు కానీ అందరినీ కూడా వృద్ధిలోకి అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్తోని గుర్రం జాషువా గారు రచనలు కానీ ఆయన నడుచుకున్నటువంటి సంఘ సంస్కర్తగా ఈరోజు ప్రజల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. ఈరోజు మనందరం కూడా అలాంటి పెద్దల ఆశీస్సులతో ఆదర్శాలను ముందుకు తీసుకుపోతూ మనందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 180 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరానికి వైఎస్ఆర్టీయూసీ నగర శాఖ సంఘీభావం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడవలసిన మోడీ సర్కార్ వాటిని కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తుండటం అత్యంత దుర్మార్గమని వైఎస్ఆర్టీయూసీ నగరాధ్యక్షులు బద్రీనాథ్ విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన 180వ రోజు దీక్షా శిబిరానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అసలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే హక్కు మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వాటిని బలోపేతం చేయవలసిన కేంద్ర ప్రభుత్వం తెగనమ్మేందుకు ఉబలాటపడడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. వేలాది మందికి ఉపాధి చూపిస్తున్న, ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును
ప్రైవేట్ పరం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. మోడీ గారి వ్యవహారం ఎలా ఉందంటే మరి విశాఖ ప్రస్తుతం ప్రతి నెలా కూడా లాభాల బాటలో ఉన్న విశాఖ నుక్కును కూడా అమ్మడానికి నిర్ణయించుకోవడం అంటే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. మన ప్రప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రభుత్వ రంగ సంస్థలని ఆధునిక దేవాలయాలతో పోల్చినటువంటి మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ గారు. మరి వాళ్ళ మోడీ గారికి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే మరి చాలా అది ఒక భూతంలాగా దెయ్యంలా కనిపిస్తుందంటే అది చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇదే మోడీ గారు మరి 14 ఎలక్షన్లో వెళ్ళినప్పుడైతే కానీ 19 ఎలక్షన్లో వెళ్ళినప్పుడైతే కానీ మరి ఆ వారి తాలూకా ఎలక్షన్ మేనిఫెస్టోలో మరి ప్రభుత్వ రంగ సంస్థలని పూర్తిగా అమ్మేస్తామని చెప్పు ఉండాల్సింది కదా. మీకు జనం ఇచ్చిన మ్యాండేట్ ఏంటి, మీ మేనిఫెస్టో ఏంటి, మీ మేనిఫెస్టో ఆధారంగా కదా మీకు ఈ భారతదేశ ప్రజానీకం ఓట్లేసింది. మరి ఆ రోజున మీరు తెలియజేశారా ఈ భారతదేశ ప్రజానీకానికి ప్రభుత్వ రంగ సంస్థలని దుర్మార్గంగా మరి అమ్మేయాలని నిర్ణయించుకోవడం చాలా అన్యాయం. మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి విశాఖపట్నంకి ఆ రోజున ఇవాళ హిందుస్థాన్ షిప్ యార్డ్ అన్న ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగుతుందంటేనే ఆయన మరి హిందుస్థాన్ షిప్ యార్డ్ని డిఫెన్స్లో మెర్జ్ చేయడం ద్వారాగా అది ఆ ఇండస్ట్రీని ఇంకా ఇవాళ బతికుంది, లైవ్లో ఉంది. అలాగే ఇవాళ బీహెచ్పీవి మరి ఆ నష్టాల్లో ఉంది. మరి కార్మికులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యాజమాన్యం మరి ఇదే మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన దూరదృష్టితో ఆలోచన చేసి బీహెచ్పీని బీహెచ్ఈఎల్లో మెర్జ్ చేయడం ద్వారాగా మరి ఎలాగైతే షిప్ యార్డ్ని రక్షించారో బీహెచ్పీని కూడా మరి అదేవిధంగా బీహెచ్ఈఎల్లో మెర్జ్ చేయడం ద్వారాగా ఆయన రక్షించారు. పూర్తి నమ్మకం ఉంది మాకైతే మరి ఆయన తనయుడు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఏదైతే స్టీల్ ప్లాంటు లో తప్పకుండా దీనికి ఒక మంచి పరిష్కారం చూపిస్తారు. ఆయన కార్మిక బంధు తప్పకుండా కార్మికులకి అన్యాయం జరిగితే ఆయన ఊరుకునే ప్రసక్తే లేదు, దానికి పూర్తిగా నిదర్శనం ఉంది. మరి ఆయన విశాఖపట్నం వచ్చి రాగానే ఎయిర్పోర్ట్లోనే కార్మిక సంఘాల నాయకులందరితో కూడా మరి సుమారుగా గంట పైచులకు కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి వారందరినీ మరి ఎంపీలతో పాటు కార్మిక సంఘాల నాయకులని ఢిల్లీకి తీసుకెళ్లడమే కాకుండా మరి అసెంబ్లీలో మరి విశాఖ ఉక్కు ప్రైవేటు పరిశ్రమగా ఉండడానికి అవకాశం లేదు, ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగాలని ఆయన అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మరి మన జీవీఎంసీ ఏర్పడినటువంటి మొట్టమొదటి కౌన్సిల్ సమావేశంలో మరి ఇక్కడ మేయర్ గారు అయితే కానీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇనామినస్గా విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలని ఇక్కడ కూడా తీర్మానం చేయడం జరిగిందని తమందరికీ తెలియజేసుకుంటూ మరి మోడీ గారు వినాశకాల విపరీత బుద్ధిగా మరి మోడీ గారు వ్యవహారం ఉంది, తప్పకుండా భవిష్యత్తులో ఆయనకి తగిన గుణపాఠం కార్మిక వర్గం నుండి తెలియజేస్తారు, కార్మికులందరూ కూడా తెలియజేస్తారని తమకు తెలియజేస్తున్నారు. సిబిసిఎన్సీ ఆస్తుల అన్యాక్రాంతంపై సిబిసిఐడి విచారణ జరిపించాలని క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద శాంతియుత ప్రదర్శన చేపట్టింది. క్రైస్తవ ఆస్తుల కబ్జాదారులను శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్ ఆర్ఎన్ జాన్, టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పి విజయ్ కుమార్లు మాట్లాడారు. కెనడా బాప్టిస్టు క్రైస్తవ మిషనరీకి చెందిన ఆస్తులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత క్రైస్తవులపై ఉందన్నారు. హిల్క్రిస్ట్ స్థలంలో నిర్మాణాలపై యథాస్థితిని కొనసాగించాలని, అలాగే కోర్టు స్టేటస్కో జీవీఎంసీ ఉత్తర్వులను అతిక్రమించి నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, సిబిసిఎన్సీ ఆస్తుల అన్యాక్రాంతంపై సిబిసిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కెనడా బ్యాప్టిస్ట్ మిషనరీస్ వారు సంపాదించిన ఆస్తులు 1975లో సిబిసిఎన్సీకి దఖలాయించబడితే 1980లో వచ్చిన చిన్న చిన్న గొడవల వల్ల విశాఖపట్నంలో ఉన్న ప్రాముఖ్యమైన హిల్క్రెస్ట్ బంగ్లా మరి కొన్ని లావాదేవీల్లోకి కోర్టులోకి వెళ్ళింది. ఓఎస్ 18/2009లో 2017 జిల్లా కోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఆస్తి జిల్లా కలెక్టర్ గారి చేతిలో ఉండవలసి ఉంది. దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో కానీ ఈ మధ్యకాలంలో 2017లో ఏఎస్ 132లో హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగానే అది కేవలం స్టేటస్కోలో ఉండాలి, యథాతథ స్థితిని కొనసాగించవలసి ఉంటే ఈరోజు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ గారు స్టాప్ ఆర్డర్ ఇచ్చినా అక్కడ మరి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ గారు వారిని అరెస్ట్ చేసి ఆ యొక్క కట్టడాలను ఆపవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
అలాగే ఎవరైతే సిబిసిఎన్సీ ఆస్తులను అన్యాక్రాంతం చేశారో వాళ్ళందరి మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేసి మరి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే సిబిసిఎన్సీ ఆస్తులు మరి విజయవాడకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి రత్నాకర్ హెడ్కి అన్నటువంటి వ్యక్తి దాన్ని ఆక్రమించడం జరిగింది. విశాఖపట్నం నడిబొడ్డున సిరిపురం దత్త ఐలాండ్ పక్కనే అనుకున్నటువంటి మరి హిల్ క్రెస్ట్ బంగ్లా ఏదైతే స్థలం ఉందో సుమారు 2,000 కోట్ల పైబడి ఉన్నటువంటి ఆస్తి అది. మరి రత్నాకర్ హెడ్కి అన్నటువంటి వ్యక్తి కన్ను పడింది అది. మరి అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపూర్వక క్రైస్తవ నాయకులు అమ్ముకున్నటువంటి పరిస్థితి అది. 6,500 చదరపు గజాలు అమ్మితే ఈరోజు సుమారు 5.5 ఎకరాల భూమి, 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమిని ఈరోజు ఆయన మొత్తం ఆక్రమించుకోవాలన్నటువంటి ఆలోచన. మరి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు దాని స్టేటస్ కో మెయింటైన్ చేయమంటే రత్నాకర్ హెడ్కి అన్నటువంటి వ్యక్తి అక్రమంగా తవ్వకాలు, జేసీబీలు అందులో ఉన్నాయి. మొన్న నేను ఆల్రెడీ అందులో నేను వీడియో తీయడం జరిగింది, ఫొటోస్ తీయడం కూడా జరిగింది. మరి జీవీఎంసీ కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా లెక్క చెయ్యకుండా మరి దాన్ని తవ్వకాలు పెట్టడం అనేది వెనక ఎవరున్నారనేది మరి ఒక్కసారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు లోతు దర్యాప్తు చేయాలి. ఎందుకంటే మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, సిబిసిఐడిలో ఎంక్వైరీ చేస్తే మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే సీఎం ఆఫీస్ చుట్టూ ఎందుకు ఈ రత్నాకర్ హెడ్కి అన్నటువంటి వ్యక్తి తిరుగుతా ఉన్నాడు, దేనికి తిరుగుతూ ఉన్నాడు, ఈ భూమిని రెగ్యులైజేషన్ ఏ విధంగా చేశారు, 88 లక్షలు ఖర్చు పెట్టి ఆయన ఏ విధంగా ఈ భూమిని రెగ్యులైజేషన్ చేసుకున్నాడో మరి ప్రభుత్వం వాళ్ళు దీన్ని కూడా బయటకు తీయవలసినటువంటి అవసరం ఉంది. ఇది క్రైస్తవులకి ఖచ్చితంగా వాడబడినటువంటి స్థలం కాబట్టి ఆయనకి ఇందులో ఏమాత్రం కూడా హక్కు లేదని ఈరోజు మరి ఎవరైతే ఉన్నటువంటి క్రైస్తవులకి ఆ భూమిని ఉపయోగించాలని మరి ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మీరు జగనన్న విద్యా దీవెన కానుకలో ఏదైతే ఉందో బుక్కులు మరి పంపిణీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి కాంట్రాక్టర్ మరి ముఖ్యమంత్రి గారికి తెలుసా లేదా? తెలియకపోతే ఇక్కడ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని అడిగితే మీకు క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే ఈ భూములు ఖచ్చితంగా క్రైస్తవులకే ఉపయోగపడాలి తప్ప ఏ ఒక్క వ్యక్తికి ఉపయోగపడే విధంగా ఉండకూడదని క్రైస్తవ సమాజం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ టీడీపీ హయాంలో ఎవరు కూడా క్రైస్తవ భూములను ముట్టుకోలే. మరి మీరు వచ్చిన తర్వాత దీన్ని ముట్టుకున్నాడు అంటే వెనకాతలు ఏ విధమైనటువంటి తలకాయలు ఉన్నాయి, ఎవరున్నారనేది మరి ముఖ్యమంత్రి గారికే తెలియాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్రైస్తవులకి నేను ఉన్నాను, నేను విన్నాను అన్నారు మీరు. మరి ఆ విన్నే విధంగా ఉన్న విధంగా ఈరోజు వీళ్ళ వెనకాతలు ఉండే భూమిని కాపాడాలని మేము డిమాండ్ చేస్తాం. విశాఖ జిల్లాను పర్యాటక ఖిల్లాగా మార్చే దిశగా టూరిజం ప్రాజెక్టులకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కైలాసగిరి నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు వరల్డ్ క్లాస్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సిరిపురంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్లో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార, వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారుల అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ మల్లికార్జున్తో కలిసి సావధానంగా విన్నారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఏడాది సమగ్ర అభివృద్ధి కోసం పర్యాటకం అనే అంశంపైన పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకొని పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. హోటళ్లను పర్యాటక శాఖ సారథ్యంలో అభివృద్ధి చేయడంతో పాటు ఏపీటీడీసీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాపులు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కొత్త టూరిజం ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత లభించనుందని చెప్పారు. మన దేశంలో అడుగుపెట్టే ప్రతి 10 మంది విదేశీ పర్యాటకుల్లో 3 విశాఖను సందర్శించేలా విశాఖ నగరాన్ని పర్యాటక కిల్లాగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. విడిపోయిన రాష్ట్రానికి టూరిజం పరంగా ఎన్నో వనరులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా కంటే ముందు మరి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది, చాలా ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. కానీ దురదృష్టం కొద్దీ ఈ కరోనా ఫస్ట్ వేవ్ ఒకటి, సెకండ్ వేవ్ ఒకటి రావడంతో ఎక్కువగా కరోనా వల్ల ఎఫెక్ట్ అయింది ఈ టూరిజం రంగం. మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా టూరిజం పరంగా అన్ని రకాలుగా ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చారు. ఆ పాలసీ తీసుకొచ్చిన తర్వాత వారు మాకు నిర్దేశించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 13 జిల్లాల్లో కూడా ఒక 13 5-స్టార్ అండ్ అబోవ్ స్టార్ రేటెడ్ హోటల్స్ని మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మీరు ఆఫర్ చేయండి అని చెప్పారు. దాని ప్రభుత్వం కూడా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. మేము కూడా
ఈ ఒబెరాయ్ వాళ్ళతో నెగోషియేట్ చేయడం కూడా జరిగింది. 943 కిలోమీటర్స్ తో సీక్వెస్ట్ అందమైన బీచెస్ ఉన్నాయి. బాపట్ల సూర్యలంక బీచ్ ఉంది, మేపాడు బీచ్ ఉంది, వీటితో పాటు హార్స్ హిల్స్, గండికోట, ఇలా ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అరకు, బొర్రా కేవ్స్. ఈ కరోనా నిబంధనలు లోపడే ఈ పర్యాటక ప్రదేశాలను ఓపెన్ చేయటం, ఈ పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులను ఆకర్షించడం జరుగుతుంది. ఈ టూరిజం డిపార్ట్మెంట్ కి 38 హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. కరోనా రాకముందు 130 కోట్ల రెవెన్యూ ఉండేది ఈ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్. అలాంటిది కరోనా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ జీరో అయ్యే పరిస్థితుల్లో మళ్ళీ 13 జిల్లాల్లో కూడా కోవిడ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ కోవిడ్ సెంటర్స్కి ఈ ఫుడ్ సప్లై చేయడం ద్వారా మరి 60 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కూడా ఆర్జించడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా అదే కాదు, శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలుపెట్టి మరి హార్స్ హిల్స్ వరకు అన్ని పర్యాటక ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఉన్న వాటిని రెనోవేట్ చేయడం, ముందుగా మొత్తం 70 కోట్లతోటి, తర్వాత ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వీటిని ఈ ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేసి కనీసం మేము 4 సర్క్యూట్స్ కింద డివైడ్ చేస్తాం రాష్ట్రాన్ని. రాయలసీమ 4 జిల్లాలు కలిపి రాయలసీమ సర్క్యూట్ ఒకటి, ఈ నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణ, కోస్తా సర్క్యూటు, గోదావరి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు గోదావరి సర్క్యూటు, మరి ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కలిపి ఉత్తరాంధ్ర సర్క్యూట్. ఈ 4 సర్క్యూట్స్లో కూడా ఎలాగా మనం టూరిజం అభివృద్ధి చేయాలి, ఎవరైనా ఫ్యామిలీతోటి వీకెండ్స్ వస్తే అక్కడ లోకల్గా సైట్ సీయింగ్ ఒక రోజు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు సైట్ సీయింగ్ ఇంకో రోజు, అలా ఒక 3 రోజులు వాళ్ళు టైం స్పెండ్ చేసే విధంగా దానికి కావలసినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ, అకామిడేషన్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ క్రియేట్ చేసి చేయాలన్నదే మా లక్ష్యం. ఇన్వెస్టర్స్, ఈ ప్రభుత్వం ఇన్వెస్టర్స్కి ఎప్పుడు కూడా రెడ్ కార్పెట్ చేస్తుంది. ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి వివక్షత లేకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 130 వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకి 1 రూపాయి కూడా అవినీతి లేకుండా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ వచ్చే నెల 1వ తేదీ నుండి బీచ్ సందర్శకులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో కరోనా ప్రభావం ఇంకా తగ్గనందున నో మాస్క్ నో ఎంట్రీ పాలసీని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. బీచ్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది వాస్తవమే లాస్ట్ 2 మంత్స్ నుంచి. కారణం ఏంటంటే మనకు స్పెషల్లీ సాటర్డే కానీ సండే కానీ లేదంటే పబ్లిక్ హాలిడేస్ లో కానీ మీరు గమనిస్తే ఆఫ్టర్ 5 o'clock బీచ్ల్లో మనకు ఆర్కే బీచ్ కానీ అక్కడ రుషికొండ బీచ్ కానీ చూస్తే అట్ టైం ఒక్కొక్కసారి మనకు డ్రోన్ ఫోటోస్ తీస్తే 30,000 నుంచి 40,000 పీపుల్ ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకుండా అండ్ మినిమం ప్రికాషన్స్ లైక్ మాస్కింగ్ అంటే మనకి నోస్ మాస్క్ వేసుకోవడం కానీ ఏమీ చేసుకోకుండా ఉండడం వల్ల చేయడం జరిగింది. కానీ మనకు మంత్రివర్యులు దీని మీద ఇంతకుముందు సూచనలు ఇచ్చారు. అలాగే ఈ మంత్ ఈ 30th అయిపోయిన తర్వాత అవి రిస్ట్రిక్షన్స్ కూడా తీసివేయడం జరుగుతూ ఉంది. తీసివేయడంతో పాటు ఒకటైతే మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాము, హెల్త్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ అడ్మిషన్ సహకారంతో నో మాస్క్ నో ఎంట్రీ అంటే మీరు రావచ్చు బీచ్కి, మీకు ఏ టైంకైనా వెళ్ళొచ్చు కానీ మాస్క్ లేకపోతే మాత్రం బీచ్లోకి ఎంటర్ చేయము అన్న ఒక నో మాస్క్ నో ఎంట్రీ పెట్టబోతున్నాం. ఇది కేవలము టూరిజంకి ఏ ఇబ్బంది కలగకూడదని ఉద్దేశం, ఎందుకంటే లాంగ్ రన్ మనకు లాంగ్ టర్మ్ ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకవేళ ఏదన్నా అనుకునే విధంగా ఏదైనా కరోనా నియంత్రించలేని విధంగా ఏదైనా పెరిగితే ఏమైనా ప్రాబ్లం అవుతుంది, అందరూ దెబ్బతింటారు. కాబట్టి దయచేసి వచ్చే ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఆ నో మాస్క్ నో ఎంట్రీ అయితే పెట్టబోతున్నామో దానికి మనం సహకరించండి. మీరు రావచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రొవైడెడ్ మీరు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మాస్క్ వేసుకుని అక్కడ మీరు ఎంతసేపు కావాలంటే అక్కడ అంతసేపు మీకు టైం పెట్టవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఆ విధంగా మేము ఖచ్చితంగా సహకరిస్తామని. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సత్యవతి, మాధవి, నగర మేయర్ గొల్లగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, శెట్టి ఫల్గుణ, గొల్ల బాబురావు, విఎంఆర్డీఏ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. గులాబ్ తుఫాన్ కారణంగా 3 రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం చిరు వ్యాపారాలపైన పడింది. రోడ్ల పక్కన, ఫుట్పాత్లపైన సాగే చిరు వ్యాపారాలకు అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో టిఫిన్, టీ, కాయగూరల దుకాణాలు, పండ్ల దుకాణాలు మూతపడ్డాయి. బండ్ల మీద వ్యాపారాలు సాగించే కాయగూరలు, పండ్ల వ్యాపారులు కూడా వ్యాపారాలు సాగక అవస్థలు పడ్డారు. వాటి మీదే జీవనం సాగించే చిరు వ్యాపారులకు గులాబ్ తుఫాన్ తీవ్ర నష్టం కలిగించింది. అలాగే తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు నగరంలో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గులాబ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు గోపాలపట్నం, కొత్తపాలెం, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పైగా మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని వదలడంతో 89 వార్డు ఎల్లపవానిపాలెం, వైఎస్ఆర్ కాలనీ, భగత్ సింగ్ నగర్ ప్రాంతాలు నీటమునిగాయి. ఈ ప్రాంతాల్లో స్థానిక వైసీపీ నేత దొడ్డి కిరణ్ పర్యటించారు. గోపాలపట్నం ఎంఆర్ఓ గంగాధర్, సిఐ మళ్ళా అప్పారావు, ఎస్ఐ రఘురాంల చేతుల మీదుగా ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలలో బాధితులకు ఆహార పొట్లాలను అందజేశారు. అనంతరం పలు కాలనీల్లో ఏర్పడిన విద్యుత్ అంతరాయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు. గులాబ్ తుఫాన్ కారణంగా కురిసిన కుండపోత వర్షాలకు నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గడ్డలు, డ్రైన్లు పొంగి పొరలాయి. రామకృష్ణ థియేటర్ సమీపంలో చాలా ఇళ్లలోకి మురుగునీరు ప్రవేశించడంతో స్థానికులు చాలా ఇబ్బంది పడ్డారు. గడ్డలు, ట్రైన్లను క్లియర్ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీచ్ రోడ్లో ఘనంగా జాషువా జయంతి, నివాళులర్పించిన ప్రముఖులు. కొనసాగుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం, పట్టు వీడని దీక్షాపరులు. సీబీసీఎన్సీ ఆస్తుల అన్యాక్రాంతంపై సీబీసీఐడి విచారణ జరిపించాలి, క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ డిమాండ్. పర్యాటక ఖిల్లాగా విశాఖ జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు, మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. చిరు వ్యాపారాలపై గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్, ఉపాధికి దూరమై విలవిల్లాడుతున్న చిరు వ్యాపారులు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.